తెలియదా కొంచెమన్న టికెట్ వచ్చింది ఆనంద సుధీర్ అన్నకి, నేను వచ్చా కపాసులు ఆనంద సుధీర్ అన్నకి, నేను వచ్చా కపాసులు కాల్చుకుంటున్నా. పార్టీ వాళ్ళు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి క్రాకర్స్ కాల్చారు. వాళ్ళకి సీట్ వచ్చింది మాకు రాలేదని కిండల్గా చేస్తూ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. మేము మా అమ్మాయికి సీట్ రాలేదని మేము పరామర్శించడానికి వస్తే మా మీదకి దాడులు చేస్తూ వచ్చారు, రచ్చలు వేస్తున్నారు. వచ్చి ఇదేమైనా న్యాయమేనా టీడీపీ వాళ్ళకి? తాగేసి వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఏంది? ఇది ఎగతాలు చేయడమేనా వీళ్ళ పని? ఇదేనా పొత్తుల్లో భాగంగా వీళ్ళు అడుగుతున్నది? ఇద్దరు పొత్తులు అన్నాక ఒకరికి సీట్ వస్తే ఇంకొకరికి వచ్చినట్లే భావించాలి? ఇదేనా వీళ్ళు కిండలుగా చేసేది? ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి? ఇలా ఇంకొకసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు. పోలీసులు స్టేషన్ కడేరమ్మా, మెయిన్ ఏంటంటే ఓ నెవరు పంపించారు, వాడు ఎందుకు అంత కక్షాచార్యం చేస్తారు? జీతాలు వేరే అన్న, మనం అయితే బతకలేక ఈరోజు అందరికీ సార్ అవమాన పడు సార్. ఓ నెవరు పంపించాడు సార్, మనం పట్టు కూర్చున్నారు స్టేషన్ కూర్చొని ధర్నా చేస్తాం సార్. ఒడు మాత్రం వదిలేదు, ఒకళ్ళు ఎవరు లేదు, ఒకటి చెప్పేసి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? 5 మంది వచ్చారు వాళ్ళు, ఇంతమంది ఉన్నాయి కాదు సరిపోయింది. ఒకళ్ళు ఉండుంటే ఏం పరిస్థితి? వాడు వెళ్ళి వచ్చినాడు, ఏ సభ్యాడు పరిస్థితి? అన్నాడు వాడు తాగేసి వచ్చినాడు. ఇట్లంటే అన్న వద్దన్నాడు అంకుల్, 4 రోజులు ఉండండి, ఇది సందర్భం కాదన్నాడు. ఎక్కడంటాడు అంకుల్? రేపు మా ఇంటి మీదకి వస్తాడు, వాళ్ళ ఇంటి మీదకి వస్తాడు. మేము వాళ్ళ మీద పోయాము. ఇప్పుడు అంటున్నాడు కదా, ఒక్క నా కూడా నేను సంపత్ అని అరగతాడని వాడికి ఎంత ధైర్యం? ఇప్పుడు సభ్యులు ఉంటారు, మా పిల్లల్ని మా బిడ్డలు అందరూ వదిలేసి వచ్చాము. మేము చేసాను బెంగాల్ బెంగాల్ తాగేసి వచ్చా. మేము సభ్యులు ఉంటారు, మమ్మల్ని తిక్కేవరునా? మేము అందరూ వదిలేసి వచ్చామన్నా. మేము పవన్ కళ్యాణ్ కోసం మీకోసం ఒక ఆడ మనిషి కష్టపడుతున్నా, భార్య మా అమ్మ మా నాన్న మా తమ్ముడు భార్య మా వదిన మా వదిన కొడుకు అందరూ కష్టపడుతున్నా పార్టీ కోసం. ఈ పొద్దుడు అంత ధైర్యం కూర్చున్నాడంటే ఇప్పుడు ఎవరు పంపించారు? నువ్వు అదే టపాసు లోడు టపాసులు కలుస్తా అంత రెచ్చుకునే విధంగా ఏం చేతగా రక్షణ ఒక మహిళా ఇన్ఛార్జ్ ఎదురు పార్టీ కార్యాలయం ఎదురు చేస్తాను ధైర్యంగా. ఇప్పుడు ఆ నుంచి బైక్ ర్యాలీ కూర్చో టపాసునే నాకు కూడా కావాలని అంబేద్కర్ సార్ అది చూసి వాంటెడ్ గానే చేస్తుంది. చచ్చిపోయింటారు రాలిక్కున్నారు నా రేపు పుట్టుంటారు మాకేం తర్వాత మా ఇంట్లో ఎవరు నా దిక్కు మాక ఇంత ఎత్తుకుని ఆపోయినా ఏంద్ర మరి ఇంత ఇదినా చూడున్నా చూడు ఇక్కడ స్టేషన్ కాడికి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళండి.